ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముదిరాజ్ ముద్దుబిడ్డ, ముదిరాజ్ల ఇంటి ఆడబిడ్డ గౌరవనీయులు మాజీ హద్నురా జడ్పీటీసీ సభ్యురాలు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పల్లె జయశ్రీ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అన్నదమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మీడియా సోదరులకు అందరికి కూడా నా యొక్క పాదవి వందనములు. నేను 2014లో టీఆర్ఎస్ నుండి జడ్పీటీసీగా ఎన్నికైన, ఎందుకంటే కేసీఆర్ ఏదో బంగారు తెలంగాణ చేస్తాడు, ఏదో మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఎంతో ఆశతో నేను టీఆర్ఎస్లో చేరి జడ్పీటీసీని అయినా. కానీ 4 సంవత్సరాల వరకు చూసినాం, మా జడ్పీటీసీకి ఒక్క నిధులు కూడా ఇవ్వలేదు. చూసి ఇంకా నేను ఒక నాయకుడు అయినప్పుడు మనం ప్రజాసేవల కోసమే కదా పదవి ఉన్నది, కాబట్టి నేను రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన. ఏదైతే కేసీఆర్ బంగారు తెలంగాణ అంటున్నాడో, కానీ ఏది కూడా ఈరోజు ప్రతి గ్రామంలో మేము మొన్న తిరిగి చూస్తే ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, దళిత బంధువు లేదు, ఏవీ లేవు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా కేసీఆర్ పాలన మీద విరక్తి చెందిండ్రు. కాబట్టి మొన్న గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్స్ కూడా చూసిరు కదా, లీక్ అయిపోయినాయి. ఒక జాబ్ ఇవ్వలేని ప్రభుత్వం, యువతకి కూడా ఏమి ఆధారం లేని ప్రభుత్వం దేనికోసమని మేము అడుగుతున్నాం. కాబట్టి మన నర్సాపూర్ ప్రజలు చాలా అమాయకులు, ఎందుకంటే 2 సార్లు కేసీఆర్ని గెలిపించి చూసిండ్రు. కాబట్టి ఈసారి మనం మన రాత మనమే మార్చుకోవాలి. మన నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన రాజిరెడ్డి అన్నన్ హస్త గుర్తుకే ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఈరోజు మాకు, నేను కూడా ఇంట్లోనే ఉందామనుకున్నా, కానీ ప్రజలు చాలా మోసపోతున్నారు. మనం చాలా అమాయకులం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాం, ఓటేస్తున్నాం. కానీ ఈసారి మన రాత మనమే మార్చుకోవాలి. కాబట్టి 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకు ఓటేసి రాజిరెడ్డి అన్నను గెలిపించాలి. మళ్ళీ నేను కూడా ముదిరాజ్ బిడ్డను, ఈసారి కాంగ్రెస్ వస్తే ముదిరాజులని తప్పకుండా మనకు ప్రయోజనం ఉంది. మన ముదిరాజులను కూడా ఆదుకుంటారని నాకు నమ్మకం ఉంది. నేను కూడా మీ సహకారం ఉంటే తప్పకుండా మీకు సహకారాలు చేస్తామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.